Hello friends, this is me Telugu Ammai. Ee roju manam chudabaye recipe Mughlai paneer paratha andi. Munduga oka mixing bowl teeskoni indulo 1 cup of maida veskunanu. Indulo 2 tablespoon oil koncham salt veskoni mix chestunanu. ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ డౌ లాగా కలుపుకోవాలండి. పైన కొంచెం ఆయిల్ వేసుకొని దీనిపైన క్లోజ్ చేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకోవాలండి. పిండిని గాలాడకుండా క్లోజ్ చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని అట్లానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీరా అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకున్నానండి. బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటాయండి. ఇందులో తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇలా స్క్రాంబుల్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారు కదండి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని ఒక 10 మినిట్స్ వరకు చల్లార్చుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని. ముందుగా మనం కలిపెట్టుకున్న చపాతీ ముద్ద ఉంది కదండి దాన్ని తీసుకోవాలి. ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. పైన ఆయిల్ వేయటం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుందండి మంచిగా వెట్టుగా, లేకపోతే ఆరిపోతుంది. నేను ఆయిల్ వేసి పెట్టాను కాబట్టి ఇలా మంచిగా వెట్టుగా ఉందండి. దీన్ని ఒక పెద్ద సైజు లెమన్ సైజ్ బాల్ లాగా తీసుకోవాలి. దీన్ని కింద ఇప్పుడు ఒక తిని చపాతీ రోల్ లాగా చేసుకోవాలి, పెద్దగా చేసుకోవాలి. పలుచగానే చేసుకోవాలండి, మరి లావుగా అయితే చేసుకోకూడదు. చూసారు కదండి ఇలా షీట్ లాగా చేసుకోవాలి. దీనిలో మనం చేసి పెట్టుకున్న పన్నీర్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలా లోపల వేసుకోవాలి. ఫస్ట్ చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్లో మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మొగలై పరాటా అంటే అదే స్పెషల్ అండి. చూసారు కదండి ఇలా ఇలా చేత్తో ఒత్తుకోవాలి. అప్పుడు లోపలంతా మంచిగా స్ప్రెడ్ అవుద్ది. ఇలా చేత్తో ఒత్తుకోవాలండి. చూసారు కదండి ఇలా ఒక తవా పెట్టుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. ఈ పరాటాస్ని దాని మీద ఫస్ట్ నార్మల్గానే వేసుకోవాలి ఆయిల్ వేయకుండా. టూ సైడ్స్ కొంచెం కాలిన తర్వాత ఎప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. చూసారు కదండి మంచి కలర్ వచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే పరాటా కన్నా ఇలా
స్టఫింగ్తో కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.